పండ్ల తోటలలో అంతర సేద్యం చేయాలంటే కొంచెం కష్టమే. ట్రాక్టర్లతో రాదు, ఎద్దులతో కొమ్మలు ఇరుగుతాయనే భయం. ఇలాంటప్పుడు ఎలా చేయాలని ఆలోచించే వారికి పవర్ వీడర్ చాలా అనుకూలం. కేవలం ఒక మనిషితో సేద్యం చేయవచ్చు, తక్కువ ఖర్చుతో సేద్యం చేసుకోవచ్చు. కర్నూలు జిల్లా మండలం గ్రామానికి చెందిన శివచంద్రుడు పవర్ వీడర్ కొనాలనే ఉద్దేశంతో మొదట తన స్నేహితుని పవర్ వీడర్తో తన పొలంలో సేద్యం చేసి ఇది రైతులకు అనుకూలమంటున్నాడు. పెరుగుతున్న వ్యవసాయ ధరలలో దీని ద్వారా తక్కువ ఖర్చుతో సేద్యం చేసుకోవచ్చు అంటున్నాడు శివచంద్రుడు. రైతు సోదరులకు నమస్కారం. నా పేరు శివచంద్రుడు, జూపాడు బంగ్లా మండలం, కర్నూలు జిల్లా. పవర్ వీడర్ గురించి రైతులకు, ఇది పవర్ వీడర్ వచ్చేసేసి జామ తోటలు ఎలా పనిచేస్తుందనే ఉద్దేశంతో మా మిత్రుడు దగ్గర తీసుకొచ్చాను. ఇది జామ తోటలో ఎట్లుంటుంది ఏమి, ఎందుకంటే వీటిలో ట్రాక్టర్ పోదు, ఎద్దులు పోవు, ఏవి పోవు, ఏవైనా కొమ్మలు ఇరిగిపోతాయి. కానీ వీటితోటికే ఈ అంతర్సేద్యం చేసుకోవడానికి ఈ పవర్ వీడర్ ఎలా ఉంటుందనే ఉద్దేశంతో మా స్నేహితుని దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఇది చాలా బాగా పనిచేస్తుంది, బాగుంది. నేను కూడా కొనే ఉద్దేశంతో, కొత్తది కొనే ఉద్దేశంతో మా మిత్రుడి ఎట్లా వర్క్ చేస్తుందనే ఉద్దేశంతో తీసుకొచ్చాను. చాలా బాగుంది. నాకు సేద్యం చేయడానికి కొమ్మలు పోవు, జామ తోటలో కానీ ఇట్లా డిస్టెన్స్ లోపల ఉండి ట్రాక్టర్ బోందాలలో ఈ సందుల్లో మీరు గో ఇదల్లా నేను ఆ విధంగా చేసినదే ఇదల్లా చూడవచ్చు. ఇంత గడ్డినే నీట్గా తీసింది కాబట్టి దీనివల్ల మనకు ఉపయోగం ఉందని నేను భావిస్తూ ఇంకోటి తెచ్చుకోదలుచుకున్నాను. నేను మా స్నేహితుడు ఇస్తే సేద్యం కూడా ఆ గడ్డి అలాగుండింది, సేద్యం చేస్తే ఇలాగుంది కాబట్టి ఈ సందులో చేయడానికి పౌడర్ వీడర్ చాలా శ్రేయస్కరమని భావిస్తున్నా. అందుకే నేను కూడా తీసుకోవడానికి నేను ఒకటి కొత్తది పర్చేస్ చేసి తీసుకోవాల్సిందా. ఇది సేద్యం ఎలా చేస్తుంది ఏం కథ అనే, ఎందుకంటే తెచ్చుకున్న తర్వాత బాగుంటుందో లేదో అనే ఉద్దేశంతో మా మిత్రుడు వాడిని దగ్గర తీసుకొని వచ్చాను. కాబట్టి టైల్ చేస్తే సేద్యం చేయడానికి చాలా బాగుంది, రైతులకు ఉపయోగకరమైనది. ఇది దాదాపు ఎకరాకు ఒక 4 లీటర్లు 3 లీటర్ల పెట్రోల్ యూజ్ చేయొచ్చు. అయినా ఉపయోగకరం, బాగుంది, కొమ్మలు గిమ్మలు పోవు. సేద్యం అంతర్సేద్యానికి చాలా శ్రేయస్కరంగా ఉంది, ఇబ్బంది లేదు. ఎవరైనా దాన్ని కొంచెం ఒక్క రోజు అలవాటు చేసుకున్నారంటే బాగా ఉపయోగకరమైనది. చూడండి, ఇది వీటి మధ్యన ఎంత ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. ఇదల్లో చేసి గడ్డి చాలా బాగా పోయింది. కాబట్టి ఇది రైతులకు ఉపయోగకరమైనది. మనకు గడాలు కానీ ట్రాక్టర్లు కానీ పట్టని చోట ఈ విత్త ఇది తీసుకుంటే ఉపయోగకరమని నేను కూడా ఒకటి కొత్తది తీసుకోవాల్సిన ఉద్దేశంతో ట్రైల్ చూశాను. ట్రైల్ చాలా బాగుంది, దీన్ని తెచ్చుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇది వచ్చేసి 5 HP హోండా కంపెనీ, 1,08,000 - 1,10,000 చెప్పాడు మా మిత్రుడు. వేరే కంపెనీలో వచ్చేసేసి మామూలుగా ఉన్నాయి, అవి కూడా 55,000 - 70,000 దాకా ఉన్నాయి. ఇది 5 HP, దీనిలో 5 HP ఉన్నాయి, 7.5 ఉన్నాయి. మన పొలాన్ని బట్టి మనకి ఏది అవసరమో దాన్ని తీసుకొని ఉపయోగించుకుంటే బాగుంటుంది. పవర్ ఇట్లా అంతర్సేద్యాలు చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందని నా ఉద్దేశం. మనకు ఇందులో వచ్చేసేసి మనకు రోజువారి ఎద్దులు గడాన్ని పిలుచుకుంటే కూడా 1,500 రూపాయలు ఉంది. 1,500 రూపాయలు ఉన్నా దీంట్లో అవి సేద్యం చేసుకోవడానికి రాదు. మనకు దీనికి వచ్చేసేసి ఎకరాకు వచ్చేసి మంచి బాగా ఇట్లా గడ్డి ఉండే చేనులకైతే ఎకరాకు 3 నుంచి 4 లీటర్లు పెట్రోల్ యూజ్ చేయాల్సి వస్తుంది. అయినా ఓ మనిషి 800 మనం అంటే గడంలో సగం బాడీ అవుతుంది కదా, గడం 1,500 రూపాయలు అయితే ఇది 750 - 800 రూపాయలనే దీని ఖర్చు సరిపోతుంది. కాబట్టి ఇది రైతులకు బాగుంటుంది. కాబట్టి పవర్ వీడర్ అంటే ఇటువంటి ఉన్న వాళ్లకు తీసుకుంటే ఉపయోగకరమే.
ఎద్దులకు ప్రత్యామ్నాయంగా ఇది బాగుంటుంది. ఎద్దులు పోయిన చోటకు కూడా ఇది మధ్యన సేద్యం చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది.